పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం పరిధిలో చల్లగరిక గ్రామంలో గత 20 సంవత్సరాల నుంచి 5 ఎకరాల అటవీ భూమిని సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని సుగాలితకు చెందిన సఫావత్ రవీంద్రబాయ్, సఫావత్ మార్వేడేబాయ్ తెలిపారు. ఎంతో కాలంగా కష్టపడి శ్రమించి భూమిని సాగు చేస్తున్న మాపై స్థానిక నాయకులు అడ్డుకుని ప్రభుత్వం మాకు ఇచ్చిన భూములను స్వాహా చేసేందుకు పూనుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం వ్యక్తిగత అటవీ హక్కు పత్రాన్ని ప్రభుత్వం ద్వారా పొందామని, అలాగే సాగు భూమిలో అందు మెట్ట సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని తమపై స్థానిక నేతలు దాడికి యత్నించి తాము సాగు చేసుకున్న భూమిని లాక్కునేందుకు పన్నాగులు పన్నుతున్నారని రక్షణ కల్పించాలని కోరారు. అన్న, మాది నమస్కారం. మాది పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చల్లగరిక గ్రామం. మేము గత 20 సంవత్సరాల నుంచి భూమి కొనసాగించుకుంటున్నాం. గత 20 సంవత్సరాల నుంచి మా జోలి ఎవరు రాకుండా ఈ 2 నెలల మంచి పసుపులేటి పాపిరెడ్డి అన్న వ్యక్తి మా పొలం దగ్గరకు వచ్చి ఈ పొలం మీరు చేయడానికి వీల్లేదు, ఈ పొలం ఈ రోజు నుంచి దున్నటానికి వీల్లేదు, ఇది నేను కొంతమందికి నేను ఒక ఇద్దరికి పంచాలి అని చెప్పేసి నా పొలం రైతుని దున్నటం, నన్ను పొలం దగ్గరికి పిల్లలు పొలం దగ్గరికి వెళ్ళిన మా ఆడపిల్లలను కూడా మీరు లమ్మాళ్ళు లంజల్లారు మీ పొలాలు యానించి వచ్చినాయని, తిరుపతిరావు అన్న వ్యక్తి, సైజులు మునగాల పెద్ద సైజులు అన్న వ్యక్తి ఒక 2 రోజులు ముందుగా వచ్చి మీరు మా పొలం దగ్గరకు రావద్దు, మమ్మల్ని పాపిరెడ్డి గారు ఇక్కడికి పంపించారు, ఈ దరిదాపులు కూడా మీరు రావద్దు, ఇదే మీకు చివరిసారి చెబుతున్నారు, రేపు కనుక మీరు వస్తే లంజల్లార మిమ్మల్ని సహజంగా ఈ పొలంలో పడేస్తాం అని చెప్పేసి మాట్లాడి వెళ్ళిపోయారు. మళ్ళా 3వ రోజున వీళ్ళు 3 వ్యక్తులు వచ్చి పాపిరెడ్డి అన్న వ్యక్తి తీసుకొచ్చి మొన్నే కదనే మీకు చెప్పింది, మీరు ఎందుకు ఈ పొలం దగ్గరకు వచ్చారు, ఎన్నిసార్లు చెప్పినా మీకు సిగ్గుచరం లేదా, లమ్మాడి లంజల్లార మీకు ఎన్నిసార్లు చెప్పినా ఇదేనా మీ బాధ అని చెప్పేసి వాళ్ళు తిట్టడం, ఈ పిల్లలు కూడా మీరు సాగుజంగటం, మీ వెనకాల ఎవరు వస్తారు మిమ్మల్ని సాగుజంగతం, మీ వెనకాల సాగుజంగిన మీ వెనకాల వచ్చేది ఎవరు, మా ప్రభుత్వం వచ్చేసింది ఈ పట్టాలు మేము తిరుపతిరావు అన్న వ్యక్తికిను సైదులు పరిమి మునగాల సైదులకు అన్న వ్యక్తికి మేము పంచాలి, మీరు దరిదాపులో రావద్దు, మీ పట్టాలు రద్దు చేయించాం, ఫారెస్టర్లకు ఫోన్ చేయించి మీకు రద్దు చేయమని చెప్పాము అని చెప్పేసి పిల్లగాళ్ళని బెదిరించడం అక్రమంగా చేసి మిమ్మల్ని జావజంగుతున్నావు, ఒక్కడే ఆటోలు అమ్మడి తిరుగుతూ నేను ఏదో ఒక రోజైనా జావజంగుతావు అని చెప్పేసి మమ్మల్ని ఈ రకంగా భయపెట్టి ఆ పొలం దున్నతి కాకుండా ఈ బీడుపడి ఈ రకంగా ఉంటుంది సార్. అందుకనే ప్రభుత్వం వారికి మేము కోరుకునేది ఏంటంటే దయచేసి మా భూములు మాకు అప్పచెప్పేసి మా జోలి వాళ్ళు రాకుండా పోలీసు వారు కూడా తొందరగా ఎఫ్ఐఆర్ కట్టడం కూడా అయిపోయింది. అందుకనే మేము పల్నాడు జిల్లా నుంచి మేము ప్రజల్ని కోరుకుంటున్నాం సార్. మాది ఒక్క నిమిషం భూమిని నమ్ముకొని బతుకుతున్నాం అయ్యా, మా నోటి కాడు కూడు తీయగురు ఆడపిల్లలు, మా తమ్ముడు ఒక్కడే, ఎవరికి చెప్పుకోవాలో అన్న కూడా మాకు అనుమతి లేదు, ఏ టయానికి ఏ జరిగిద్దో కూడా తెలియట్లేదు సార్. మాకు ముందు తాగి చావాలనుకుంటున్నాం, ఒక మాటలు తిడుతుంటే లంబాళ్ళని చెల్లారా, మీరు ఎవరు పండుకుంటే పట్టాలు వచ్చి అని తిడుతున్నారు, ఎలా బతకాలి మేము, పాపిరెడ్డి గారు మరి తిరుపతిరావు అను మునగాల సైజులు వచ్చి ఒక రోజు ఒకరు తిట్టారు, ఒక రోజు వాళ్ళిద్దరు వచ్చి తిట్టారు, మేము ఏడు బతకాలి, మా ఉత్సవం తిడుతున్నారు, మేము ఏం చేయాలి, మిమ్మల్ని చంపుతాం లంచలారా మేము చెప్పామని, మీరు కేసు పెట్టినా కూడా మిమ్మల్ని చంపేస్తాం, మీరు కేసు ఒక వెనక్కి తీసుకోపోయినా కూడా మిమ్మల్ని చంపేస్తాం లంచలారా, మీరు చేలో నుంచి పోండి అని నెట్టి పారు, నువ్వు రకాల కర్రలు ఉన్నాయి, మాకు భయం అయి వచ్చాం, పోలీస్ స్టేషన్కి పోయాం, కేసు పెట్టాం, వాళ్ళు ఏం కాదులే అమ్మ, మేము ఉండమని ధైర్యం చెప్పారు. మీకు పట్టాలు ఇచ్చారా? ఆ పట్టాలు ఇచ్చారు మాకు. జాను నా చిన్న కూతురునండి. మేము ఏం పేరు? సాల్లి. అయితే నేను చెప్పేది ఏంటంటే మేము భూమి చేసుకుంటున్నాంగా, పాపిరెడ్డి గారు వచ్చి మీ డప్పు కేపిస్తుండే ఏమని, మీకు హక్కు లేదు, మీరు దున్నికూడదు, ఎవరన్నా పోయి వాళ్ళు చేను దున్నిస్తే వాళ్ళకు జైలు శిక్ష, వాళ్ళు కానీ డప్పు కేపించండి, మధ్యాహ్నం రాత్రి పోయి మాకు తెలియకుండా మా భూమి పోయి వాళ్ళు దున్నారు సార్. ఎవరు వాళ్ళు దున్నారు? వాళ్ళే వాళ్ళ ముగ్గురులో పాపిరెడ్డి గారు దున్నిచ్చిండు సార్. అదేమనంటే మీరు 2వ రోజు పోయి చెత్తేరుకుంటుంటే వచ్చి మీరెవరే చెత్తటానికి అని ఆడపిల్లలు చూడకుండా నానా బూతులు తిట్టిండు, తిట్టినా మేము ఎందుకు లే, అసలు ఇంత మాట్లాడుతుండే ఎందుకు సార్ అని అన్ను, మిమ్మల్ని చెప్పేస్తూ మీకు దిక్కు లేడు చెప్పండి అని చెప్పి తెగ తిడుతున్నారు సార్. మిమ్మల్ని చంపేస్తాం లంచెల్లారు, అల్లంపల్లి లంచెల్లారు, తెచ్చుకున్నారు చేలో నువ్వు రావద్దు మీరు అని చెప్పి మమ్మల్ని అసలుగా మీకు చంపేస్తాం, మీరు కేసు వాళ్ళు చేస్తున్నాం నలుగురు చెప్పి కేసు పెట్టినా కూడా మిమ్మల్ని చంపేస్తాం అని ప్రాణహామీ ఉందని మేము ప్రభుత్వ వారికి చెబుతున్నాం సార్. మాకు భద్రత కల్పించాలి, చట్టంతరంగా మాకు న్యాయం జరగాలి సార్, భద్రత కల్పించాలని మేము గట్టి కోరుకుంటున్నాం ప్రభుత్వం వారు.